గుడ్ మార్నింగ్ ఎవరివన్, నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము డిలీషన్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ మైక్రోసాఫ్ట్ ఏడిని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం, అది కూడా తెలుగులో. ఇంతకుముందు వీడియోలో మనము ఏడబ్ల్యూఎస్ మేనేజ్ మైక్రోసాఫ్ట్ ఏడి అనేది క్రియేట్ చేసాం కదా. సో క్రియేట్ చేసి అలా పెడితే అమౌంట్స్ ఉందంటే ఛార్జెస్ పడతాయి కదా, అన్నెసరిగా వేస్ట్ కదా. సో కాబట్టి మనం ఎలా డిలీట్ చేయాలో డెమో చూద్దాం. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మనము ఏడబ్ల్యూఎస్ డైరెక్ట్ సర్వీస్కి వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టు తెలుగు డెవాప్స్ గురు .com అనేది రన్ అవుతుంది. ఇప్పుడు దీని ఏం చేద్దాం అంటే డిలీట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ డైరెక్టరీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ డైరెక్టరీ నేమ్ అడుగుతుంది. ఈ డైరెక్టరీ నేమ్ అనేది మనం ఇద్దాం. ఇచ్చిన తర్వాత డిలీట్ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే డిలీట్ అవుతుంది. ఇక్కడ మనకు డిలీట్ అనేది ఇట్ మే టేక్ లిటిల్ బిట్ టైం, అరౌండ్ 5 to 10 minutes టైం పడుతుంది. సో మనము డైరెక్టరీ సర్వీస్ అని డిలీట్ చేస్తాం. సో దాంతోపాటు ఏంటంటే మనము రోల్ కూడా క్రియేట్ చేసాం రైట్, ఆ రోల్ని కూడా డిలీట్ చేద్దాం. ఇక్కడ రోల్ చూసినట్టయితే డైరెక్టరీ ఐఫోన్ రోల్ అనేది, దీన్ని డిలీట్ చేద్దాం. డిలీట్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ రోల్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ ఇస్తున్నాను, డిలీట్ అని క్లిక్ చే. సో నెక్స్ట్ ఏంటి, రోల్ అనేది డిలీట్ అయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈసీటీ ఇన్స్టెన్సెస్ రన్ అవుతున్నాయి కదా, ఈ ఈసీటీ ఇన్స్టెన్సెస్ కనుక మనము రిమూవ్ చేద్దాం. సో కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. చేసుకున్న తర్వాత టర్మినేట్ ఇన్స్టెన్సెస్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత టర్మినేట్ క్లిక్ చేయాలి. ఓకే, అదే నెక్స్ట్ ఏంటి, విపిసిలో డిహెచ్సిపి మనము సెట్ చేసాం కదా, దీని గురికి మనం కావాలంటే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ డిలీట్ చేసేది ఇప్పుడు ఏంటంటే విపిసికి మనం ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి డిలీట్ అవ్వట్లేదు. ఓకే, సో దానికోసం ఏంటంటే విపిసికి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళి ఎడిట్ విపిసి సెట్టింగ్స్లో మనం ఏం చేద్దామంటే మళ్ళీ బ్యాక్ టు డిఫాల్ట్ వన్ సెట్ చేద్దాం. చేసిన తర్వాత దాన్ని డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, డిహెచ్సిపి ఆప్షన్ సెట్స్కి వెళ్ళి ఇక్కడ డెమో ఉందా యాక్షన్స్కి వెళ్ళు డిలీట్ అని క్లిక్ చేయి, డిలీట్ అని కూడా. ఓకే, ఇలా మనం డిలీట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రై టు డిలీట్, ఎందుకంటే అన్నిసరికి ఛార్జెస్ పడుతూ ఉంటాయి. మేబీ మీరు పే చేయకపోవచ్చు, కానీ అకౌంట్ అనేది లాక్ అయిపోతుంది. రెండోది అన్నెసరి కూడా వేస్ట్ చేయకూడదు కదా. సో కాబట్టి మనము స్పెసిఫిక్గా రీసోర్స్ క్రియేట్ చేయగానే మన వర్క్ కంప్లీట్ అవ్వగానే ప్రాక్టీస్ డిలీట్ చేయండి. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ అస్ సూన్ అస్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ నెక్స్ట్ వీడియో.